అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. పరలోకమందున్న మా దేవ, మీకు అందరములు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఇంకను సజీవ లెక్కలో ఉంచినందు మీకు వందనములు దేవ. మీ పిల్లలమైన మేము మమ్మల్ని రక్షించి పాపముల నుంచి విడిపించి క్రీస్తు ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మాకు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనములు. మేము ఇలాగే పవిత్రముగా బ్రతకడానికి, పాపమును దూరంగా ఉంచుకొని పవిత్రమైన హృదయం కలిగి నిర్దోషములుగా, మేము నిర్దోషులుగా ఆ యొక్క భూమి మీద బ్రతకడానికి సాయం చేయండి. మరణము మా చెంత చేరే వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో పాపము చేయకుండా సహాయం చేయండి. మా ఆలోచనలు, మా క్రియలు, మా జీవితము అంతయు కూడా నిష్కలంకమైనదిగా ఉండుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. అనేక సంగతులు మీ యొక్క వాక్యముల నుంచి తెలుసుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు యేసు వారి నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం అందరము కలిసి గమ్యం చేరాలని అనే పాట పాడుకుందాము. శాశ్వత జీవం పొందాలని
బాధలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువని మోయాలని శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈనింగి నెల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. గత వారం మనము యోబు గ్రంథము 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. ఈరోజు మనము 17-18 చదువుకుందాము. పోయిన వారంలో 15వ అధ్యాయంలో స్వనీతిని పొందిన యోబును ఎలిఫజు గద్దించడము, దుష్టులకు సమాధానము దొరకదని అతడు చెప్పడము మనము 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. 16వ అధ్యాయంలో కరుణ లేకుండా మాట్లాడు చుండినటువంటి తన స్నేహితులను యోబు గద్దిస్తాడు, తన నిష్కలంకమును అతను దృఢపరుస్తాడు. ఇప్పుడు 17వ అధ్యాయము మరియు 18వ అధ్యాయము మనము చదువుకుందాము. 17వ అధ్యాయంలో యోబు తన విన్నపమును మనుషులలో నుండి దేవునిలోనికి మార్చడం, శ్రమలు అనుభవించు వారితో కరుణ లేకుండా వివరించిన అట్లయితే యథార్థవంతులు దుఃఖింతురు అయినను నీతిమంతులు అధైర్యపడరు. చివరిగా యోబు యొక్క నిరీక్షణను గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. 17వ అధ్యాయము మొదటి నుంచి, నా ప్రాణము సమసిపోయేను, నా దినములు తీరేను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది, ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కనులకెదురుగానున్నవి, ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము, నీ ఎంతట నీవే పూటపడుము, మరి ఎవడు నా నిమిత్తము పూటపడును, నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేస్తివి కావున నీవు వారిని హెచ్చింపవు, ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును, ఆయన నన్ను జనులలో సామెత కాస్పదముగా చేసి ఉన్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్ము వేయుదురు, నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయములన్నీ నీడవలే ఆయను, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు, మీరందరూ నా యుద్ధకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడలేదు, నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను, రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే,
వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ అయిన ఆశ ఏదైనను నా కిండి నెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యుద్ధకు దిగుచున్నది. 18వ అధ్యాయంలో యోబు అహంభావమును ఓర్పులేని తనమునకు వ్యతిరేకముగా బిల్దదు గద్దింపు. దుష్టులకు వచ్చు ఆపదలను గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. మొదటి నుంచి 18వ అధ్యాయము. అప్పుడు షిహీయుడైన బిల్దదు ఇలాగూ ప్రతిత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరచటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము మించబడుటయ్యేలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడిన, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి ఎద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగుల వారి మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును, వారి వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును, భయములు వారిని వెంటాడే తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికి వేయబడుదురు. వారు భీకరుడు రాజునద్దకు కొనిపోబడుదురు, భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్ములు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తొలుదురు, భూలోకముల నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకున్న వాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమందుదురు, పూర్వము నుండిన వారు దాన్ని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతిపట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. ఇటు వరకు దేవుని వాక్యమును మనము చదువుకొని ఉన్నాము. ప్రేమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగంలో మనము ఒకసారి 18వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, దుష్టులకు వచ్చు ఆపదలు అంత ఇంత కాదు అని మనము ఇక్కడ చదువుకున్నాము. వారి దీపము ఆర్పివేయబడును,
వారి గుడారములో అన్యులు చొచ్చుదురు, అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి కాళ్ళే వారిని వలలోకి నడిపించును, వాళ్ళ ఆలోచనలే వాళ్ళని ఉచ్చులపాలు చేయును, వారికి ఆపద వచ్చును అని చాలా విషయాలు మనం ఇక్కడ దుష్టులకు విరుద్ధంగా మనము చూసుకున్నాము. దుష్టులు రక్షింపబడరు, దుష్టులు వారికి వారే అపాయమును కొని తెచ్చుకుంటారు. వారు జాగ్రత్త కలిగి ఉండాలి. దుష్టులు అన్నవారు ఎలాంటి అపాయములలో పడతారో మనము ఈ యొక్క 15 వచనంలో 16 వచనంలో మనము చూసుకోవచ్చు. 5వ వచనం నుంచి మనం అలా చదువుకుంటూ పోతే వారు అనేకమైనటువంటి శ్రమలు లేకపోతే ఆపదలు వాళ్ళు అనుభవిస్తారు. 4 దిక్కుల నుంచి వారికి భయము కలుగుతుంది. ఉరి కూడా నేలనే పడి వారిని చంపడానికి చూస్తుంది. బోను కూడా వారి మడిమెను అంటే వారి కాళ్ళని పట్టుకొని వారిని వలలో చింకించడానికి మరి తోడ్పడుతుంది అన్న విషయాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి దుష్టుల స్వభావం కానీ, దుష్ట స్వభావం కానీ, భక్తిహీనుల ఆలోచనలు కానీ, మరియు అంధకార సంబంధమైనటువంటి జీవితం కానీ మనలో ఉండకూడదు. అలాంటి ఆలోచన ఎప్పటికైనా కూడా అది దేవునికి విరుద్ధం. కాబట్టి దుష్టుల వలె మనం ఉండకుండా దేవుని పిల్లల వలె మనము ఉండాలి. మన దీపము ఎప్పుడు కూడా దేవునిలో వెలుగుతూనే ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు, ఇలా ఆరిపోకూడదు. మన ఇంట్లో మన గుడారంలో దేవుడు మాత్రమే ఉండాలి, కానీ అన్యులు లేదా సాతాను సంబంధులు, దుష్ట సంబంధులు, భక్తిహీనులు, దుష్ట ఆలోచన గలవారు ఉండకూడదు. మన పాదాలే మనల్ని ఉరియొద్దకు నడిపించే పరిస్థితిలో మనం ఉండకూడదు. మనము దేవుని ఆలోచనలు కలిగి ఇరుకు మార్గంలో దేవుని మార్గంలో నడిచేవారమై ఉండాలి. బోను మన కాళ్ళని పట్టుకొని మనల్ని వలలో చిక్కించుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవుని వాక్యము ద్వారా మనము మన దారిని చక్కపరుచుకొని ఆపదల నుంచి మనము రక్షింపబడేవారిగా ఉండాలి. దేవుని వాక్యమును నమ్ముకునేవాడు ఎప్పుడునూ కూడా మోసపోడు. దేవుని విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా ఇబ్బందులలో మరియు ఆపదలలో పడడు. ఎందుకనంటే దేవుని వాక్యమే మనకు రక్ష, దేవుడే మనకు ఆశ్రయము. ఆయనను విశ్వసించిన వారు, ఆయన నమ్ముకొని బ్రతికినవారు, ఆయనలో జీవితమును జీవించిన వారు ఎప్పుడూ కూడా ఒంటరి వారి కారు మోసపోరు. మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు క్రియలను, దుష్టుల ఆలోచనలను, చెడ్డవారి యొక్క సహవాసమును మనము ఉంచుకోకుండా, పాపమునకు బానిసలుగా కాకుండా, మన దీపము ఎప్పుడు వెలుగుచూ ఉండలాగన మనము క్రీస్తులో బ్రతుకుతూ ఉండిన వారమై ఉండాలి. కాబట్టి ప్రేమైన సోదరులారా, ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి మనము బాగా ఆలోచించుకుంటే మనము ఈ యొక్క దుష్ట స్వభావము కలిగి ఉండకుండా మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన హృదయమును దేవునికి అప్పగించుకొని ఆ యొక్క హృదయంలో దేవుని మాటలను ఎప్పటికప్పుడు మనం నింపుకుంటూ ఉండాలి. అప్పుడే అది మనకు రక్షణ, అది మనకు గొప్ప మరి జీవితమును తెచ్చిపెడుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మనము నీతిమంతులుగా ఉండాలి. మనము యథార్థవంతులుగా మనము ఉండాలి. భక్తిహీనుల గల యుద్ధిష్ఠులుగా మనం ఉండకుండా మనల్ని మనము కాపాడుకోవాలని నేను మరొకసారి మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి అటు ఆలోచన కలిగి మనము బ్రతకాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము.
ఇదిగో పరలోకమందున దేవా మీకు వందనములు. సింహాసనం మీద ఆసీనుడవై సర్వసృష్టిని పరిపాలిస్తున్న దేవా మీకు వందనములు. తండ్రి, మాకు తెలుస్తుంది తండ్రి మీరు ఎంత వేదన పడుచున్నారో, మీరు ఎంత బాధపడుచున్నారో. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు కలిగినటువంటి తండ్రి, తన పిల్లలు ఎప్పుడైతే తనకు విరుద్ధంగా తప్పు చేస్తారో, ఒక తండ్రిగా తను ఎంత బాధపడతాడో మాకు తెలుసు తండ్రి. అలాంటిది ఒక్కో దేశంలో కొన్ని వేల లక్షల మంది కోట్ల మంది బ్రతుకుచుండగా, అలా కొన్ని వందల దేశములలో కొన్ని కోట్ల మంది బ్రతుకుతుంటే అందులో ఎంతోమంది మీకు విరుద్ధంగా పాపము చేస్తూ, లంచములు పుచ్చుకొనుచు, వ్యభిచారములు చేస్తూ, తప్పుడు క్రియలు చేస్తూ, అహంకారంతో గర్వంతో మరి మీకు విరుద్ధంగా ఆలోచనలు కలిగి, దుష్ట స్వభావం కలిగి, దుష్ట మార్గములు నడుచున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. క్షణపు సుఖం కొరకు, మరి డబ్బు కొరకు ఆశ కలిగి అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కుచున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఎంతోమంది ధనదాహంతో, అధికార దాహంతో ఈ యొక్క సమాజంలో ఏదో సాధించుకోవాలి, ఈ యొక్క ప్రపంచంలో ఏదో ఉంచుకోవాలి, నిలిచిపోవాలి ఇక్కడే అని అనేకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో మీకు వ్యతిరేకంగా తప్పులు చేస్తూ, పాపములు చేస్తూ, మీరంటే కొంచెం కూడా భయం లేకుండా, మీరంటే కొంచెం కూడా ఆలోచన లేకుండా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్న వారు అనేక మంది ఈ యొక్క భూమి మీద కనబడుచున్నారు తండ్రి. ఒక తండ్రికి ఇద్దరు పిల్లల విషయంలోనే ఇంత బాధ ఉన్నప్పుడు, ఇన్ని కోట్ల మందిని కన్నటువంటి మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధను అనుభవిస్తున్నారో మాకు అర్థమవుతుంది తండ్రి. అయినను దేవా, మా తండ్రి మీకు వందనములు. మా అందరి మననేత్రములు తెరవండి, అవకాశవాదులుగా మేముండకుండా ఇదిగో మా మనస్సులను, మా హృదయములను మార్చుకొని, మా పాపముల నిమిత్తము మీ కాళ్ళ ఎదుట మరి మీ మోకరించి మమ్మల్ని క్షమించమని అడిగి, మా హృదయములను మార్చుకొని, మా మనస్సులను మీకు సమర్పించి, మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి సాయం చేయండి తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి, మేము ద్రోహులము, మరి దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులమై ఉన్నాము తండ్రి. యథార్థవంతులుగా బ్రతకడానికి, నీతివంతులుగా బ్రతకడానికి మేము ప్రతి దినము మీ యొక్క వాక్యమును చదువుచు, మీరు ఇచ్చినటువంటి యొక్క మాటలను మేము హృదయంలో ఉంచుకొని బ్రతకడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, దయచేసి ఈ యొక్క కరోనాను ఆపండి తండ్రి. ఎంతమంది అయితే ఈ యొక్క కరోనా విషయంలో బాధపడుచున్నారో, ఎంతమంది అయితే ఈ యొక్క కరోనాతో బాధపడుచున్నారో, వారికి తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. వారికి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయండి తండ్రి. ఇంకను అపరాధములు, దోషములు, తప్పులు చేస్తున్న వారిని క్షమించండి తండ్రి. వారి మనసు మార్చుకొని, మనోనిత్రములు తెరుచుకొని, ఇక మీదట అటువంటి స్వభావము లేకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మముతో బ్రతకడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రపంచ ప్రజలను కాపాడండి తండ్రి. వారి ముట్టి స్వస్థపరచండి తండ్రి. వారందరూ మీ యొక్క నామమును గురించి, మీ యొక్క మరి మహిమను గురించి తెలుసుకొని మిమ్మల్ని సంతోషపరచు పిల్లలుగా బ్రతకడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ సహాయమును మాకందరికీ అనుగ్రహించి గద్దింపు నిచ్చే ఆత్మను మాలో ఎప్పుడూ ఉంచమని ప్రతిమాలి అడుగుచున్నాను తండ్రి. అలాగే దేవా, మీ యొక్క సువార్త విషయంలో ఎంతమంది అయితే కష్టపడుచున్నారో, ఎంతమంది అయితే నిర్దోషముగా, నిస్వార్థముగా పనిచేస్తున్నారు, వారందరికీ మీరు రక్షణ కల్పించండి. వారికి తగిన సమయంలో సహాయమును కల్పించండి తండ్రి. ఇదిగో దేవా, ఇప్పుడును ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని, మేమందరము మంచి ఆలోచనలతో, మంచి క్రియలతో మా హృదయములను, మా యొక్క జీవితంలో నడిపించడానికి సహాయం చేయమని క్రీస్తునామములో బ్రతిమాలి విడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి దేవునికి ప్రార్థన చేసి, కరోనా బాధితుల గురించి, మన దేశం గురించి, మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి దేవునికి దగ్గరయ్యి ప్రతిరోజు దేవుని నామమును స్మరిస్తూ, దేవుని నామమును మరి మన జీవితాల్లో అలవరపరచుకునేలా సహాయము మరి
పొందాలని దేవునిని ఆశ్రయించి దేవుని బ్రతిమాలి వేడుకొని ఒకవేళ మన జీవితంలో తప్పులు ఏమైనా ఉంటే దేవుని యొద్దకు మరి వెళ్ళి దేవా నన్ను క్షమించమని అడిగి ఇక్కడి నుంచి అటువంటివి చేయకుండా దేవుని సన్నిధిలో మనము నిర్దోషులుగా నిష్కపటములుగా మనం బ్రతకడానికి మనమందరము ప్రయత్నం చేద్దాము. తప్పకుండా అలాంటి జీవితం కలిగి మనం బ్రతుకుతాము. కాబట్టి ప్రేమైన నా స్నేహితులైన మీ అందరికీ మరొకసారి నేను క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.